హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎలిమెంట్ ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. మనకేంటంటే ఒక అరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 5, 1, 2, 3, 2, 2 అండ్ ఒక ఇన్పుట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, టార్గెట్ అనుకోండి, టార్గెట్ ఈక్వల్ టు 3 అనుకోండి, 2. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 అనేది ఈ అరే లోపల ఎన్నిసార్లు అకర్ అవుతుందో మనం రిటర్న్ చేయాలి. ఎన్నిసార్లు అకర్ అవుతుంది? 2, 2, 2. సో దీన్ని మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే డాట్ కౌంట్ అనే బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడి చేయొచ్చు. బట్ ఐ వాంట్ టు షో యూ ది ఎఫిషియంట్ మెథడ్. అంటే సిలో చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. డాట్ కౌంట్ ఫంక్షన్ ఉండదు, సిపిపిలో ఉంటుంది. సిలో మనం కోడ్ రాయాలి ఎంగేజ్. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ రైట్ ఇన్ కమెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఒక అరేని ఇన్పుట్ తీసుకోవాలి, ఇంత ఫోక్స్ ఇన్పుట్ డాట్ స్ట్రెక్ట్ అండ్ టార్గెట్ కూడా ఇన్పుట్ తీసుకోవాలి, టార్గెట్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి నేను? టార్గెట్ అనేది ఎన్నిసార్లు కౌంట్ అయిందో నేను రిటర్న్ చేయాలి. కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకోండి ఇన్షియల్. ఓకే, పర్ ఐ ఇన్ నే ఇన్ జాబ్ లెన్ నా ఆర్ ఇట్స్ ఆర్ ఆఫ్ ఐ ఈస్ ఈక్వల్ టు టార్గెట్ దెన్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనకి అరే ఏముంది, నాకు తీసుకుంది 1, 2, 3, 2, 2, 5, 4 అనుకోండి. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యాక్సెస్ చేయడానికి మనం ఫర్ లూప్ వాడే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ యాక్సెస్ అవుతుంది. టార్గెట్ ఏమి ఇచ్చాం మనం? 2 ఇచ్చామనుకోండి, 2 అనేది టార్గెట్ ఇచ్చామనుకోండి. సో ఫస్ట్ ఏమవుతుందంటే అరన్ ఆఫ్ 5 ఐ ఏమవుతుంది ఇనిషియల్గా 0. అరన్ ఆఫ్ 0 ఈక్వల్ టు టార్గెట్. అరన్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఈక్వల్ టు 2 కాదు. నెక్స్ట్ అరన్ ఆఫ్ 1 ఈక్వల్ ఈక్వల్ టు 2 ఎస్. అప్పుడు ఏమవుతుంది? కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, కౌంట్ 1 అవుతుంది. అప్పుడు నెక్స్ట్ 3కి వచ్చినప్పుడు ఇండెక్స్ ఐ ఈక్వల్ టు 3కి వచ్చినప్పుడు కౌంట్ అనేది 2 అవుతుంది. ఐ ఈక్వల్ టు 4కి వచ్చినప్పుడు కౌంట్ అనేది 3 అవుతుంది. సో ఫైనల్గా మనకి కౌంట్ అనేది వచ్చేస్తుంది. దెన్ వీ నీడ్ టు ప్రింట్ ఇన్ ది కౌంట్. ఇది కమెంట్ చేయాలి. ఓకే, 1, 2, 3, 4, 2, 2, 2. ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలి, ఏం ప్రింట్ చేయాలి? 4 ప్రింట్ చేయాలి, ఎందుకంటే 2 4 టైమ్స్ అక్కడైంది. నేను టార్గెట్ ఏమి ఇవ్వాలి? 2 ఇవ్వాలి. సో 4. ఓకే, దీన్ని మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడి కూడా చేద్దాం. బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడితే ఇట్ ఈస్ వెరీ సింపుల్, జస్ట్ ప్రింట్ అర్ డాట్ కౌంట్ ఆఫ్ టార్గెట్. ఇప్పుడు ఇన్పుట్ ఏమిద్దామంటే 1, 2, 2, 3, 4, 2. ఇప్పుడు 2 అనేది టార్గెట్ ఇచ్చినప్పుడు 3 అనేది అవుట్పుట్ రావాలి, వస్తుంది 3. సో ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. అండ్ ఇంకో క్వశ్చన్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.